కరోనా నేపథ్యంలో తెర మీదకు వచ్చిన ఒక పేరు మారటోరియం అసలు ఈ మారటోరియం అంటే ఏంటి అంటే ఇమీడియట్గా మీరు కట్టాల్సిన లోన్లు ఏదైతే ఉన్నాయో హౌసింగ్ లోన్స్ కానివ్వండి ఇటువంటి ఇమీడియట్గా చెల్లించాల్సిన అవసరం లేదు మారటోరియంకి అప్లై చేసుకుంటే ఒక మూడు నెలల తర్వాత లేదంటే నాలుగు నెలల తర్వాత ఆ టైమును బట్టి మళ్ళీ తర్వాత చెల్లించవచ్చు అంటే దానికి సంబంధించి ఎటువంటి ఫైన్ అయితే పడదు ఇమీడియట్గా అంటే మన సిబిల్ స్కోర్ తగ్గడం కానీ ఇటువంటివి జరగదు చాలామంది మారటోరియంకి అప్లై చేసుకున్నారు దీన్ని ఉపయోగించుకున్నారు ఎందుకు మళ్ళీ ఈ మారటోరియం ద్వారా భారీ భారీ వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఎందుకు వచ్చిన రిస్క్ రా బాబు అని చెప్పి అపో సపో చేసి ఆ ఈఎంఐలు చెల్లించిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు ఓకే ఇక్కడ ఒక మంచి విషయం ఒక చర్చించుకోవాల్సిన అంశం రెండు ఏంటి అంటే మారటోరియం లోకి వెళ్లకుండా యథావిధిగా ఈఎంఐలు చెల్లించిన వాళ్ళ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకురాబోతుంది కేంద్ర ప్రభుత్వం అనేది ఒక ప్రచారం జరుగుతుంది ఇది ప్రచారం మాత్రమే ఇంకా అఫీషియల్గా అయితే అనౌన్స్ కాలేదు అది ఏంటి అంటే ఒక లీక్లు అని అనుకోవాలి అదేంటి అంటే మారటోరియంకి వెళ్లకుండా క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లించిన వాళ్ళు ఎందుకంటే ఈ కష్టకాలంలో కూడా కరోనా కాలంలో కూడా ఈఎంఐలు చెల్లించారు అంటే అటువంటి వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది దాంట్లోనే భాగంగా క్యాష్ బ్యాక్ ఆఫర్ పెట్టబోతుంది అనేది అంటే ఎంతో కొంత ఇంట్రెస్ట్ని వాళ్ళకి వెనక్కి వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం అనేది ప్రధాన ఉద్దేశం కేంద్రం ఉంది ఓకే అయితే అంతవరకు బాగానే ఉంది ఇది చాలా మంచి ఆలోచన ఎందుకంటే చాలామంది కట్టేశారు అలాగా మధ్య తరగతి ప్రజలు అప్పులు సప్పులు చేసి చాలామంది కట్టేశారు ఎందుకంటే చాలామందికి లోన్ ఈఎంఐలు ఉంటాయి రకరకాల ఈఎంఐలు ఉంటాయి హౌస్ హోమ్ లో హోమ్ లోన్స్ ఇవన్నీ కూడా అలాంటి వాళ్ళందరూ భయపడి మళ్ళీ భారీ భారీ వడ్డీలు కట్టలేమేమో వడ్డీలకు వడ్డీలు కట్టాల్సి వస్తుంది ఆడిటోరియం అంటే అని చెప్పి ఆ లెక్కలన్నీ చూసి షాక్ అయ్యి కట్టలేదు కట్టేశారు ఇంకా కట్టలేని వాళ్ళు ఎలాగ సరే ఎప్పటికైనా కట్టాలి కదా చూద్దాంలే అని చెప్పి ఆడిటోరియంకి వెళ్ళిపోయారు ఇంకా వేరే సోర్స్ లేని వాళ్ళు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏ నెల కానెల క్రమంగా కట్టేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈఎంఐలు వాళ్ళందరి కోసం మేలు చేకూర్చేలాగా ఈ క్యాష్ బ్యాక్ అందించాలనే ఆలోచన చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే ఇక్కడ లింక్ ఏంటి అంటే చర్చించుకోవాల్సిన దగ్గర అంశం రెండు కోట్ల మేర రుణాలు తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుందట ఇంకా రెండు కోట్లు రుణాలు అంటే ఎవరు తీసుకుంటాడు అందరూ మహా అయితే ఒక ఇంటికి ముప్పై లక్షలు పోయిన ఒక నలభై ఒక యాభై అంటే రెండు కోట్ల రూపాయలు లోన్ తీసుకుని ఒక ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అసలు వాళ్ళకి క్యాష్ బ్యాక్లు ఇవన్నీ అంటే ఒక రకంగా రెండు కోట్లు పైబడి తీసుకున్నారంటే వాళ్ళు ఇంకా ధనికుల ఖాతాలో వెయ్యాలి ఇంకా అప్పర్ మిడిల్ క్లాస్ అనమాట ఇక్కడ ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ రుణాలు తీసుకొని ఈఎంఐలు తీసి కట్టుకుంటారు లోన్లు తీసుకుంటారు హౌస్లో ఈ హౌస్ ఈఎంఐలు పెట్టుకుని ఇల్లు కట్టుకుంటూ ఉంటారు ఇంకా రెండు కోట్లు పైన తీసుకున్న వాళ్ళకి ఈ ఆఫర్ వచ్చేస్తుంది అంటే ఇటువంటి ఏదో మొన్న ఒకటి అలాగే కదా పెట్టారు ఆత్మ అని చెప్పి లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేస్తున్నాం ఏదో అన్నారు ఓకే అది ఎవరికి ఉపయోగం లేదని చెప్పి అప్పటికే దా ఆ విమర్శల నుంచి బయటపడమే కేంద్రానికి ఇంకా సమయం పడుతుంది సో ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ రెండు కోట్లు పైన తీసుకున్న వాళ్ళకి మాత్రమే క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తాము అనే ఆలోచన చేస్తుంది అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది నిజంగా అటువంటి చేస్తే కనుక ప్రజల నుంచి మామూలు తిరస్కారం రాదు మామూలు వ్యతిరేకత రాదు ఎందుకంటే ఇటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు పది పైసలు వేసినా పావుల వేసినా అర్ధరూపాయి వేసినా సరే అది అందరికీ మేలు చేకూరాల ఉండాలి కానీ ఇందులో కూడా నిబంధనలు పెట్టి ఎందుకంటే కేంద్రం దగ్గర లెక్కలు ఉన్నాయి ఎంతమంది మారటోరియంకి వెళ్ళారు అది మారటోరియంకి వెళ్ళిన వారికి అలాగే క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉండదు మారటోరియంకి వెళ్లకుండా వాళ్ళు ఎలాగలాగ అప్పులు చేసి మరి ఈఎంఐలు కట్టారు అంటే అటువంటి వాళ్ళకి కేంద్రం ఇవ్వాలి మొత్తం అందరికి ఇవ్వాలి మళ్ళీ ఇక్కడ ఒక లైన్ పెట్టి రెండు కోట్ల మేరలో రుణాలు తీసుకున్న వాళ్ళకి అంటే అది ఎంతవరకు సమంజసం అనేది అంటే అది క్లారిటీ కూడా రావాల్సి ఉంది రెండు కోట్లు లోపు వాళ్ళకి వర్తిస్తుందా రెండు కోట్లు పైబడి తీసుకున్న వాళ్ళకి వర్తిస్తుందా అనేది క్లారిటీ ఉండాలి అప్పుడు దాన్ని బట్టి అర్థమవుతుంది ఇప్పుడు ప్రకటన అయితే ఇప్పటివరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రెండు కోట్లు పైబడి తీసుకున్న వాళ్ళకి ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ అదైతే గనక వేస్ట్ ఒకవేళ రెండు కోట్లు లోబడి ఉన్న వాళ్ళకే తప్ప పైన వాళ్ళకి లేదు అంటే చాలా వరకు బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి